ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రీవిలాసులకి, అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎలవెలలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం నవరాత్రుల్లో ఎర్రటి దారంతో ఒక తేలికైన అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం. ఎవరికైతే మనసులో కోరికలు ఉన్నాయి తీరటం లేదు, అలాగే మీరు ఉంటున్న ఇంటిలో అలాగే వ్యాపార సంస్థలో మీ షాప్లో సరైన గిరాకీ లేదు, అంటే లక్ష్మీ అమ్మవారు ఆకర్షింపబడటం లేదు, అలాగే చాలామందికి మా ఇంటి మీద తంత్రప్రయోగం జరిగింది, మా మీద మంత్రప్రయోగం జరిగింది, ఇలా ఆలోచనతో ఉన్నవారు ఎవరైనా సరే ఈ ప్రయోగం చేయండి. తేలికైంది, ఖర్చు లేనిది, విశేషమైన ఫలితాన్ని ఇచ్చేది. ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి, ఎప్పుడు చేయాలి చెప్తాను, ఆ విధంగా ప్రయత్నించండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మీకు నచ్చితే 10 మంది మిత్రులకి షేర్ చేయండి. అలాగే అనేక రకాల సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది, ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి, మీరు ఆచరించగలిగేదాన్ని ప్రయత్నించండి. మీరు ఈ నవరాత్రి సమయంలో ఈ ఉపాయం చేయడం వల్ల అద్భుతమైన ఫలితం పొందుతుంది. ఒకవేళ మాకు ఈ నవరాత్రి సమయంలో మాకు వీలు కాలేదండి, మైలు ఉంది, కుటుంబ సభ్యులు ఎవరైనా మరణించి ఉన్నారు, మాకు అవకాశం లేదు, మరి మిగతా సమయంలో చేయవచ్చా అని క్వశ్చన్ వస్తుంది. ఖచ్చితంగా చేయవచ్చు. నవరాత్రి సమయంలో మీకు కుదరకపోతే ఈ ఉపాయాన్ని మీరు మంగళవారం నాడు కానీ శుక్రవారం నాడు చేయవచ్చు. ఈ ఉపాయం చేయడం వల్ల మీ ఇంటిపైన ఉన్న, మీ కుటుంబ సభ్యులపైన ఉన్న ఏదైనా సరే తంత్రం పనిచేసిన, అంటే ఒకవేళ ఏదైనా తంత్ర ప్రయోగాల వల్ల ఇబ్బంది పడుతూ ఉన్నా, మంత్ర ప్రయోగాల వల్ల ఇబ్బంది పడుతూ ఉన్నా, అలాగే బ్లాక్ మ్యాజిక్ అంటే క్షుద్ర ప్రయోగాల వల్ల ఇబ్బంది పడుతూ ఉన్నా, ఖచ్చితంగా మీరు రక్షణ కలుగుతుంది ఈ దారంతో ఈ ప్రయోగం చేయడం వల్ల. అలాగే మీకు ఒకవేళ చేయలేదు, అనుమానం ఉన్నా ఖచ్చితంగా ఈ ఉపాయం చేయండి. ఖర్చుతో కూడుకున్నది కాదు కాబట్టి ప్రయత్నించండి. ఈ ఉపాయాన్ని చేయడం వల్ల ఇంకొక లాభం ఏంటంటే నెగటివ్ ఆలోచనలు తగ్గుతాయి. అలాగే మీ ఇంట్లో నెగటివ్గా మాట్లాడే వాళ్ళు ఎవరైతే ఉంటారో వారి ఆలోచనలో మార్పు వస్తుంది. అలాగే దుష్టశక్తులు మీ ఇంటిలోకి కూడా ప్రవేశించవు. ఈ దారం మీకు ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. వ్యాపారస్తులు ఈ ఉపాయం చేయడం వల్ల వ్యాపారంలో లాభాలు వస్తాయి, వ్యాపార అభివృద్ధి కలుగుతుంది. అలాగే మీరు కోరుకున్న ప్రతి కోరిక నెరవేరే మార్గాలు మీకు తెలుస్తాయి, మీ ఇల్లు మీకు ఎలా సహకరిస్తుంది. అలాగే కుటుంబ సభ్యుల మధ్య బాగా గొడవలు అవుతున్నాయి అనుకోండి, ఆ గొడవలు కూడా తగ్గి కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత ఏర్పడుతుంది. అలాగే ఇంటికి లక్ష్మీదేవి ఆకర్షింపబడుతుంది. ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు, నెలసరి సమయంలో మాత్రం చేయమాకండి, మైలు ఉంటే చేయమాకండి. నవరాత్రి సమయంలో ఈ ఉపాయాన్ని ఏ రోజునైనా చేయవచ్చు, అది గుర్తుంచుకోండి. నవరాత్రులు వీలు కానప్పుడు శుక్రవారం నాడు, అంటే మీకు శుక్రవారం నాడు వీలైతే శుక్రవారం చేయండి, లేదా మంగళవారం నాడు చేయండి. నవరాత్రి తర్వాత ఈ ఉపాయానికి కావాల్సింది ఇలాంటి దారం, మిక్సర్ కలర్ దారం కావాలి. లావుగా ఉన్న దారం అయినా పర్వాలేదు, నేను చూపిస్తాను మీకు ఎలా చేయాలనేది. ఒక అరమీటర్ దారం తీసుకోండి, అంటే ఒక దగ్గరగా ఒక అరమీటరు, నేను కట్ చేసి చూపిస్తాను మీకు నేను ఎలా చేయాలనేది. ఒకవేళ ఇలాంటి దారం లేకపోతే ఇలాంటి మొల దారం ఉంటుంది కదా, కాటన్ దారం, అది తీసుకోండి. ఇప్పుడు దారం తీసుకున్న తర్వాత మీరు మీ దేవుడి గదిలో, బాగా గుర్తుంచుకోండి, ఈ ఉపాయాన్ని మీరు మీ దేవుడి గదిలో చేయాలి. దేవుడి గది లేకపోతే దేవుడిది ఎక్కడైతే పూజ చేస్తే అక్కడ చేయండి, లేదంటే అవకాశం ఉంటే అమ్మవారి గుడిలో చేయండి. ఉదయమైనా సాయంత్రమైనా చేయవచ్చు. స్నానం చేసిన తర్వాత ఉపాయం చేయండి. ఒక 1/2 మీటర్ దారం తీసుకోండి, తీసుకొని దీనికి ముడిలు వేయండి, 9 ముడిలు వేయాలి, చూపిస్తాను. ముడికి ముడికి మధ్యలో గ్యాప్ ఉండాలి, ఇదిగోండి ఇక్కడ ఒక ముడి వేశాను, కొంచెం గ్యాప్ ఇవ్వండి, 2 3 4 5 ఆల్రెడీ ఒక ముడి ఉంది దీనికి, 7 ఎట్నుంచి వేద్దాం, 8 9 ముడిలు వేయాలి.
ఒకసారి చూపిస్తున్నా చూడండి, ముడి ఇలా వేసాం, ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది, ఇంకొక ముడి వేయాలి, ఈ చివరి వేద్దాం, తొమ్మిది ముడిలు వేసాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ దారాన్ని అమ్మవారి గుడిలో అయినా ఎక్కడైనా సరే మీరు ఎదురుగా పెట్టండి. ఎదురుగా పెట్టి ఆ తర్వాత అమ్మవారి పట్టం ముందు పెట్టి ధూపం దీపం చూపించండి. అంటే గుడిలో అయితే అమ్మవారు ముందు పెట్టి సరిపోతుంది, ఇంటి దగ్గర మాత్రం చేస్తే దీపం వెలిగించండి, రెండు ఒత్తిడి వేసి కొబ్బరి నూనెతో కానీ ఆవునేతో కానీ నువ్వుల నూనెతో కానీ ఆవునతో దీపారాధన చేసి మీరు రెండు ఒత్తిడి వేసి ధూపం చూపించండి. తర్వాత అంటే దీపం వెలిగించండి, తర్వాత సాంబ్రాన్ని ధూపం చూపించండి, తర్వాత మీ మనసులో ఉన్న సమస్యలు కోరికలు చెప్పండి. అలాగే అమ్మవారి మంత్రాన్ని ఏదైనా నామాన్ని ఒక మంత్రం తీసుకోండి. అమ్మవారి నామం అంటే దుర్గాదేవిది కావచ్చు, లక్ష్మీ కావచ్చు, సరస్వతి కావచ్చు, లలిత కావచ్చు, లేదంటే ఓం శ్రీమాత్రే నమః, ఎలాగైనా పర్వాలేదు. ఒక్క రెండు నిమిషాల సేపు మనసులో అనుకోండి, రెండు నిమిషాల సేపు. తర్వాత దేవుడి దగ్గర పెట్టి దారాన్ని ఈ ముడి ముడికి కూడా కుంకుమ తీసుకొని కుంకుమతో ప్రతి ముడికి బొట్టు పెట్టండి. ప్రతి ముడికి ఇలా బొట్టు పెట్టి, బొట్టు పెట్టిన తర్వాత ఒక్కసారి నమస్కారం చేసుకోండి. తర్వాత మీరు ఈ దారాన్ని తీసుకువెళ్ళి మీ ఇంటి దర్వాజా తలుపుకి మనకి లాక్లు ఉంటాయి కదా, ఆ లాక్ పెట్టే దగ్గర మనకి మామూలుగా లాచ్ వేస్తాం కదా, అక్కడ ఈ దారాన్ని కట్టేయండి. ఇలా కట్టండి, ఇలా జస్ట్ ఆ కింద మనం తాళం వేసే భాగంలో దానికైనా సరే ఇలా కట్టండి. ఇంటి దగ్గర మెయిన్ దర్వాజ ఏదైతే ఉంటుందో ఆ తలుపుకి మనం లాచ్ వేస్తాం కదా, ఆ తాళం వేసే భాగాన్ని కట్టండి. తలుపుకు మాత్రం అంటే ఏదైతే దర్వాజా ఉంటుందో దర్వాజా బయట తలుపు కట్టాలి. అలాగే ఆ హ్యాండిల్కైనా కట్టవచ్చు, మన ఊగలు మనం వస్తుంది హ్యాండిల్కైనా కట్టవచ్చు. అదే వ్యాపార సంస్థ అనుకోండి, షాప్ అనుకోండి, మీరు చిన్న కొట్టైనా పర్వాలేదు, దానిలో అయినా సరే మీరు షట్టర్ ఉంటుంది కదా, షట్టర్ అనుకోండి, షట్టర్ ఎక్కడ కట్టాలి ఉంటుంది, తాళం వేస్తాం, ఆ హుక్ ఉంటుంది, ఆ హుక్ దానికైనా కట్టవచ్చు. ఈ దారాన్ని మీరు నెలకు ఒక్కసారి మారుస్తూ ఉండండి. పాత దారాన్ని తీసి ఏదైనా చెట్టు మొదల్లో వేసేయండి, లేదా పారే నెలలో వదిలేయండి. ఇలా నెలకు ఒక్కసారి చేస్తూ ఉంటే, అంటే ఇప్పుడు స్టార్ట్ చేస్తే విశేషమైన ఫలితం. మీరు ఇంకా మనకి రెగ్యులర్గా ఈ శక్తి మనకు కంటిన్యూ ఉండాలి అంటే ప్రతి నెలలో శుక్రవారం నాడు కానీ మంగళవారం నాడు కానీ చేయండి. ఖచ్చితంగా మీకు లక్ష్మీదేవి ఆకర్షింపబడుతుంది, ప్రతి కోరిక నెరవేరుతుంది, తంత్ర మంత్ర ప్రయోగాలు బ్లాక్ మ్యాజిక్ ప్రయోగాలు అంటే రక్షణగా ఉంటుంది, చిత్రం కనిపించవచ్చు. ఎందుకంటే రూపాయి ఖర్చు లేదు కదా, పెద్ద ఖర్చు కాదు. మరి బ్యాడ్ లక్ ఏంటంటే తక్కువ ఖర్చుతో ఏది చెప్పినా అనుమానాలు ఎక్కువ వస్తాయి. చిన్న చిన్న ప్రయోగాలు నమ్మి విశ్వాసంతో చేయండి, ఖచ్చితమైన ఫలితాన్ని పొందుతారు. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సమయంలో యాక్టివేట్ చేసుకోండి. ఆల్ అనే బటన్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేయండి. నేను చేసే ప్రతి పోస్ట్ వస్తుంది. చాలామంది అడుగుతున్నారు గురువుగారు నోటిఫికేషన్ రావడం లేదు. మీ అందరికీ నా విన్నపం ఏంటంటే యూట్యూబ్ అల్గారిథం వల్ల కొంతమందికి వస్తున్నాయి, కొంతమందికి రావడం లేదు. అలాగే నేను అందుకని మీకు ఫేస్బుక్ లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను, కొత్త ఛానల్ లింక్స్ కూడా ఇచ్చాను, దానిలో కూడా నెంబర్ ఆఫ్ వీడియోస్ షేర్ చేస్తూ ఉన్నాను. మీరు వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసి గంట సమయం యాక్టివేట్ చేసుకోండి. మీకు తెలియని విషయాలు తంత్రంలోనూ మంత్రంలోనూ జ్యోతిష్యంలోనూ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రతి విషయాన్ని కూడా మీకు చెప్పడానికి, మీరు చేయగలిగేదాన్ని చెప్పడానికి ప్రయత్నిస్తాను. అలాగే మీ అందరికీ వినపం ఏంటంటే ఏదైనా సరే ఒక ప్రయోగం చేస్తున్నప్పుడు నమ్మి విశ్వాసంతో ప్రయత్నించండి. నమ్మకం లేని వారు పొరపాటును కూడా ప్రయత్నించేమాకండి. రెండవది, ఈ ప్రయోగం చేస్తూ వేరే ప్రయోగాలు చేయవచ్చని అడుగుతూ ఉంటారు. ఏ వీడియోలో అయినా సరే మీకు నేను ఇది చేస్తూ వేరేది చేయకూడదు అని చెప్తే చేయమాకండి, లేకపోతే ఎన్నైనా చేయవచ్చు. కొంతమంది స్నానం చేసిన తర్వాత అంటున్నారు గురువుగారు ఉదయం చేసాము సాయంత్రం చేయవచ్చా, అంటే ఉదయం చేసేసాం కదా స్నానం చేసాం కదా అని అడుగుతున్నారు. ప్రయోగం చేసే ముందు స్నానం చేసి ఆ తర్వాత ప్రయోగం చేయాలి, అది గుర్తుంచుకోవాల్సిన విషయం. అలాగే కొంతమందికి ఉండే అనుమానం ఏంటంటే మైలు ఉంది, మా మామగారు చనిపోయారు, ఆరు నెలలే ఏంది చేయవచ్చా, బాగా గుర్తుంచుకోండి.
తల్లి చనిపోయిన 3 నెలల తర్వాత మైలిపోతుంది, తండ్రి చనిపోయిన 6 నెలల తర్వాత మైలు అయిపోతుంది. కాబట్టి ఆ తర్వాత నిర్భయంగా చేయవచ్చు. కొంతమంది మైలు తీసుకుంటారు, కొంతమంది తీసుకోరు. కాబట్టి ఇంకొకటి ఏంటంటే, మాది ఈ మతము, మాది ఆ కులము, ఈ జాతి, ఇలా చాలామంది అడుగుతూ ఉంటారు. సనాతన ధర్మంలో మీరు మంత్రాన్ని కానీ పదార్థాన్ని కానీ ఆచరించగలిగే విధంగా ఉంటే మతంతో పని లేదు, నిర్భయంగా చేయండి మీకు అవసరమైనప్పుడు. అంతేగాని మేము ఇలాగే ఉంటామనుకుంటే మీ ఇష్టం. ఓకే మిత్రులరా, ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః.